కాకినాడ పట్టణం గాంధీనగర్ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ దుర్గా ప్రసాద్ రెడ్డి మూడు రంగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కాకినాడ రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లమిల్లి బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ద్వారంపూడి వీరభద్రారెడ్డి మరియు కర్రి వీరెడ్డి చిన్నబాబు విచ్చేశారు. हमने कहा है तुमने कहा స్వతంత్ర అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే అది అవసరం మీకు లేదు. కానీ మన మాకు లేదు, మాకంటే పెద్ద తరం వాళ్ళు ఆ కష్టాన్ని వాళ్ళు అనుభవించారు. విదేశీ పరిపాలన మన ఎలా ఉంటుందో వాళ్ళు చెవి చూశారు, మనం చూడలే. అందుకని దాని విలువ మనకి పెద్దగా తెలియదు. కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చరిత్రను తెలుసుకోవడం ద్వారా, చరిత్ర అంటే అయిపోయినటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ఎదరు మన జీవితంలో ఎలాంటి తప్పు చేయమో మనం తెలుసుకోవాల్సిన అవసరం. స్కూల్ కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక నిమిషం, ఈ పాప మేనమామ కూడా వచ్చారటండి వేదిక మీదకి రావాలి. ఈరోజు కాకినాడ నగరంలో గల గాంధీనగర్ మహాత్మా గాంధీ మున్సిపల్ హైస్కూల్లో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ స్కూలు విద్యా కమిటీ చైర్మన్ ఈ బిల్లు దుర్గాప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డి సంక్షేమ సంఘం కాకినాడ వారు మరి చాలా మంచి కార్యక్రమం చేశారు. 10th క్లాస్లో ఎవరైతే ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారో ఆ విభాగం నుంచి ఒక నలుగురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క విద్యార్థికి 2,500 రూపాయల క్యాష్ ప్రైజ్ ఒక మెమెంటో ఇవ్వడం జరిగింది ప్రోత్సాహం జరగడం కోసం. అలాగే ఈ సంవత్సరం ఎవరైతే 9వ తరగతి చదువుతున్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించే ఉద్దేశంతో మా సెక్రటరీ గారు శ్రీ ద్వారపూడి శ్రీనివాస రెడ్డి గారు ఒక్కొక్క విద్యార్థికి బాలుడి నుంచి 5 గురిని బాలికల నుంచి 5 గురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్క విద్యార్థికి 1,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఒక మెమెంటో కూడా ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళందరినీ కూడా రాబోయే సంవత్సరం 10th క్లాస్లో పోటీ తత్వంతో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో మా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారి వక్తలు ఈ కార్యక్రమానికి మరి నేను కూడా ముందుంటామని చెప్పి పెద్దలు శ్రీ వంగా వెంకటకృష్ణారెడ్డి గారు, మా కార్యదర్శి దేవనపూడి శ్రీనివాసరెడ్డి గారు, అడ్వకేట్ శ్రీ నాడపాటి రామారెడ్డి గారు అంతా ముందుకొచ్చి కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాం ఏం సైతం అంటూ మరి క్యాష్ ప్రైజ్లు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దేశభక్తి గీతాలు అని చెప్పి ఒక కార్యక్రమం చేసి అందులో వచ్చిన దేశభక్తి గీతాలు కూడా అన్ని విద్యార్థులకు